డాక్టర్ గారు, నా పేరు రుక్మిణి. నా వయసు 23 సంవత్సరాలు. గత 3 సంవత్సరాలుగా ఆయాసం, కీళ్ల నొప్పులు ఉన్నాయి. డాక్టర్ని సంప్రదిస్తే వాల్స్ మూసుకుపోయాయి అన్నారు. ఇంకా నాకు పెళ్లి కాలేదు. స్కార్స్ రాకుండా చేసే సర్జరీలు ఏమైనా ఉన్నాయా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ నరేష్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. అంటే మీకు మోస్ట్ ప్రాబబ్లీ మైట్రల్ వాల్వ్ సర్జరీ అవసరం ఉంటుందండి. మైట్రల్ వాల్వ్ మూసుకుపోయిందని చెప్పుంటారు, దాన్ని మైట్రల్ స్టెనోసిస్ అంటాం. యూజువలీ అంటే యంగ్ ఏజ్లో ఉంటుంది. అంటే దీనికి వల్ల ఏమైనా డైట్ రిలేటెడ్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల రాదు. చిన్నప్పుడు 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఆ టైంలో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నమాట. వాల్వ్స్లో ఇన్ఫెక్షన్ అంటే రుమాటిక్ హార్ట్ డిజీజ్ అంటాం. దీని తర్వాత ఈ రుమాటిక్ హార్ట్ డిజీజ్ నెమ్మదిగా ఆ వాల్వ్ని మీద డిజీజ్ ఎక్కువయ్యి దాన్ని ఈ ఏజ్లో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఏజ్ కల్లా మీకు వాల్వ్ మూసుకుపోతుంది. దాన్ని మైట్రల్ స్టెనోసిస్ అంటాం. ప్రస్తుతం ఈ సర్జరీ కూడా చాలా వెరీ సేఫ్ సర్జరీ. వీ కెన్ సే లెస్ దెన్ ఆల్మోస్ట్ 1% ఆర్ లెస్ దెన్ 0.5% రిస్క్ ఉంటుంది. సేఫ్ సర్జరీ కాబట్టి మనం మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో చేస్తాం. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే రైట్ సైడ్లో చిన్న కట్, మేబీ అరౌండ్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ కట్లోనే మనకి సర్జరీ. వాల్వ్ రీప్లేస్మెంట్ కూడా చేయొచ్చు, సూటబుల్ అయితే వాల్వ్ రిపేర్ కూడా చేయొచ్చు. వాల్వ్ రిపేర్ చేస్తే దానివల్ల ఇంకా బెటర్, ఎందుకంటే మనం రక్తం పల్చం చేసిన మెడిసిన్స్ ఎక్కువ వాడక్కర్లేదు, అసలు వాడక్కర్లేదు. ఓన్ మేబీ ఫర్ షార్ట్ డ్యూరేషన్ 3 మంత్స్కి ఎంతకో ఇస్తాం. ఆ తర్వాత లాంగ్ టర్మ్గా వాల్వ్ రిపేర్ పనిచేసిందంటే 15 ఇయర్స్ 20 ఇయర్స్ కూడా పనిచేస్తే మీకు ఆల్మోస్ట్ నార్మల్ వాల్వ్ ఉన్నట్టే. లేదు, మూసుకుపోయింది, ఎక్కువగా మూసుకుపోయి బాగా డిజీజ్ అయింది అనుకుంటే అప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాం. మనం మెకానికల్ వాల్వ్ యూజ్ చేసి త్రూ మినిమల్ ఇన్వేసివ్ చేస్తాం. ఈ మినిమల్ ఇన్వేసివ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి వర్క్కి వెళ్ళడానికి ఫర్దర్గా ఈ ఏదో పెద్ద హార్ట్ సర్జరీ అయినట్టు ఉండదు అనమాట. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేయడం వల్ల దానివల్ల వాళ్ళకి బ్యాక్ టు వర్క్ అండ్ బ్యాక్ టు యాక్టివ్ వర్క్ వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది.